హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరైతే ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈరోజు మనము చాలా చాలా హెల్దీ అండ్ రెసిపీ, వెయిట్ లాస్ రెసిపీ అండి, ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దానికన్నా ముందు మీరు ఇంతవరకు నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ కనుక చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకోండి. దాంట్లో ఒక కప్పు దాకా ఓట్స్ వేసుకోండి. ఓట్స్ వేసుకొని మిక్సీకి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా వేసేసుకోవాలండి. చూసారు కదా, ఈ రకంగా రావాలి. తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి ఈ ఓట్స్ని వేసేసుకోవాలి. తర్వాత దీంట్లో కొంచెం ఉప్పు వేసుకోండి. ఇక్కడ నేను పెరుగు వాడుతున్నానండి. మీరు పాలైనా వాడచ్చు, లేకపోతే వాటర్ అయినా వేసుకోవచ్చు. నేనైతే ఈరోజు పెరుగు వేసుకుంటున్నాను. పెరుగు వేసుకొని కొంచెం నీళ్లు వేసుకొని బాగా కలుపుకుంటున్నాను. ఇలా దోశ బ్యాటర్ లాగా వచ్చేటట్టు కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. తర్వాత వేరొక బౌల్ తీసుకొని దీంట్లో నేను 4 గుడ్లని పగలగొట్టుకుంటున్నాను. 4x తీసుకుంటున్నాను నేను. ఒక కప్పుకి 4x తీసుకున్నాను. తర్వాత దీంట్లో తగినంత ఉప్పు, అలాగే 1 స్పూన్ దాకా మిరియాల పొడి వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ రకంగా బాగా బీట్ చేసుకోవాలి. తర్వాత దీన్ని పక్కన పెట్టుకొని ముందుగా మనము ఓట్స్ని నానబెట్టుకున్నాం కదా, ఈ ఓట్స్ బ్యాటర్ని తీసుకొని ఒకసారి కలబెట్టుకోండి. ఈ రకంగా మనకి కొంచెం గట్టిపడుతుంది అన్నమాట. దీంట్లో కావలసినంత వాటర్ వేసేసుకొని కలుపుకోవాలి. తర్వాత దీంట్లో సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, సన్నగా తరిగిన క్యాప్సికమ్, అలాగే తరిగిన క్యారెట్, అలాగే సన్నగా కట్ చేసుకున్న టమాటాలు, అలాగే నేను పాలకూర తీసుకున్నానండి. తర్వాత కొత్తిమీర, తగినంత ఉప్పు కూడా వేసేసుకోండి. నేను ఇక్కడ ఉల్లిపాయ వేయలేదండి. కావాలంటే ఉల్లిపాయ కూడా వేసేసుకోవచ్చు. నా దగ్గర ఉల్లిపాయ లేకపోతే వేయలేదు. ఉల్లిపాయ కూడా వేసేసుకొని ఈ రకంగా మనము కలుపుకొని తర్వాత ముందుగా మనము ప్రిపేర్ చేసుకున్న ఎగ్ బ్యాటర్ ఉంది కదా, ఆ ఎగ్ బ్యాటర్ని కూడా దీంట్లో వేసేసుకొని బాగా కలుపుకోవాలి. చూసారు కదా, ఈ రకంగా మనకి నేను చూపించిన విధంగా ఈ బ్యాటర్ మిక్సింగ్ అనేది ఇట్లా రావాలి. తర్వాత ఒక దోశ పిండం పెట్టుకొని అది హీట్ అయిన తర్వాత 1 స్పూను నెయ్యి వేసుకుంటున్నాను నేను. నెయ్యి కానీ బటర్ కానీ వేసుకోండి. తర్వాత మనం ఇట్లా ఆమ్లెట్ టైప్లో వేసుకోవాలి. ఇలా వేసుకొని కొంచెం స్ప్రెడ్ చేసేసుకోండి. ఈ రకంగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత 3 నిమిషాల పాటు చిన్న మంట మీద బాగా కుక్ చేసుకోవాలి. ఇలా 3 నిమిషాల తర్వాత ఉడికిన తర్వాత మనకి ఈ రకంగా వస్తుంది. చూసారు కదా, మంచి కలర్ వచ్చింది. ఎంత టేస్టీగా ఉండిద్దంటే చాలా చాలా రుచిగా ఉండిద్దండి. ఇది వెయిట్ లాస్ రెసిపీ. ఇది కనుక మనము డైలీ కానీ రోజు మార్చి రోజు కానీ తింటే మనము ఈజీగా 2 కిలోస్ దాకా తగ్గొచ్చు. ఈ రకంగా మీరు కూడా చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.